ప్రతి సంవత్సరం బాగా 5-6 వేల మంది వచ్చి ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతున్నాయి. ఈ మహమ్మారి కరోనా వల్ల కొద్ది రోజులు ఆపేశాము, మళ్ళీ పునఃప్రారంభిస్తున్నాము. దయచేసి అందరికీ సమయాభావం వల్ల ఎవరికి చాలా దూరం తెలియలేకపోతున్నాము. ప్రతి ఒక్కరు వచ్చి ఉదయాన్నే వచ్చి ఉదయాన్నే శ్రీ గణపతి నమశివ ఏకాదశి రుద్రాభిషేకము, పాలాభిషేకము 9 గంటల పైన మహిళలచే సహస్ర కుంకుమార్చన జరుగుతుంది. తరువాత ప్రతి ఒక్కరు గ్రామంలో జిల్లాలు ఎవరు వచ్చినా పరిచయ వేదిక. తరువాత మాఘమాస వనభోజనం అని ప్రతి సంవత్సరం పెడుతున్నాం కాబట్టి భోజనాలు చేసి, తర్వాత పిల్లలకి సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత వాళ్ళకి వచ్చిన విశిష్ట అతిథులకి సన్మాన కార్యక్రమాలు, తర్వాత వచ్చిన పిల్లలకు కూడా బహుమతి ప్రదానం జరుగును. దయచేసి ప్రతి ఒక్కరు వచ్చి ఇచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని కృపాకటాక్షాలు ఇస్తారని భావిస్తూ, ఇట్లు పివి కృష్ణ అండి, మా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. మా గంధవల దశరథ రామారావు మా ప్రెసిడెంట్ అండి, ఫస్ట్ నుంచి అన్ని వేళ మా ముందుండి మమ్మల్ని నడిపించే శ్రీ దశరథ రామారావుకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాతకాలంన స్వామివారికి మహాగణాధిపతి సహిత శ్రీ పరమేశ్వరునికి ఏకాదశ రుద్రాభిషేకం, పాలాభిషేకం జరుగుతుంది. తదుపరి 8-8:30 గంటలకు అమ్మవారికి కుంకుమార్చన, సామూహిక కుంకుమార్చన మహిళలచే జరుపుకోవడం. తదుపరి అందరికీ మాఘమాస భోజన కార్యక్రమం తదుపరి 11 గంటలకి ఈ యొక్క మహిళలు ప్రతి గ్రామం నుంచి చేసినటువంటి ఈ యొక్క జంగమ కలుస్తుల పరిచయ వేదిక గ్రామాల వారీగా జరుగుతుంది. తదుపరి చిన్నపిల్లలకి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు జరిగి తర్వాత ప్రత్యేక ఆహ్వానితులకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కరోనా కారణంగా 2 సంవత్సరాలు జరుపుకోలేకపోయాం. ప్రతి సంవత్సరం జరుపుకున్నట్లే ఈ సంవత్సరం మరియు విశేషంగా మన జంగమ కులస్తులందరూ కలిసి ఈ యొక్క వనభోజన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. కావున అందరూ మన జంగమ కులస్తులందరూ వచ్చి ఇచ్చేసి ఈ యొక్క వనభోజన కార్యక్రమాన్ని, జంగమ కులస్తుల పరిచయ వేదికను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినః. మన వాళ్ళందరూ ఒకరి అందరూ ఒకరికొకరు గెట్ టుగెదర్గా చేసేసి ఒకరికొకరు పరిచయం చేసుకుంటూ ఎవరెవరు ఎక్కడ ఉండాలని తెలుసుకునే ఉద్దేశంతోనే 2011లో వెలుగొండ గ్రామంలో వనభోజన కార్యక్రమం నిర్మించాం. అప్పుడు ఆ సంవత్సరం జనాలు కూడా బాగా బ్రహ్మాండంగా వచ్చారు, 4000 దాకా వచ్చారు, విజయంగా జరిగాం. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలు బాగా బ్రహ్మాండంగా జరిగింది. తర్వాత ఈ మహమ్మారి కరోనా వల్ల ఇది ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం చేస్తున్నాం దాన్ని. కాబట్టి ఈ కార్యక్రమానికి మన జంగమ కులస్తులందరూ కూడా అందరూ సహకరించి